వెల్కమ్ వెల్కమ్ ది లాస్ట్ సెమీఫైనల్ కి స్వాగతం సుస్వాగతం ఎందుకురా స్టార్టింగ్ లోనే ఎందుకురా భయపెట్టిచ్చేస్తున్నావు సూపర్ మామ్ సవయ్యో అంటే ఇంకొక్కే ఒక అడుగు దూరంలో ఉన్నారు ఫినాలేకి ఫైనల్ ఫోర్ మామ్స్ ఇంకా గ్రాండ్ ఫినాలేలో సూపర్ మామ్ టైటిల్ కోసం ఫైట్ చేయబోతున్నారు సో బేసిక్ గా ఇక్కడ మేము ఏం మెన్షన్ చేయాలనుకుంటున్నామంటే ఈ రోజు కాన్సెప్ట్ అదంతా పక్కన పెట్టేద్దాం ఈ రోజు ఎపిసోడ్ తర్వాత నలుగురు మామ్స్ మాత్రమే మిగులుతారు అంటే అవుట్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ యూ ఈ రోజు ఎలిమినేషన్స్ జరగబోతున్నాయి ఈ రోజు రౌండ్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే క్వాలిఫై అయ్యి ఒక లీస్ట్ పర్ఫార్మింగ్ మదర్ ఈ రోజు ఎలిమినేట్ అయిపోతుంది ఏంటి స్టార్టింగ్ లోనే వీళ్ళు ఇలా భయపెట్టేస్తున్నారు చెప్పేసా వాళ్ళకి ఫియర్ అయిపోతుంది అని అనుకుంటున్నారు మీరున్న ఆ వేడిలోంచి మిమ్మల్ని చిల్ చేయడానికి ఈ థీమ్ తో వచ్చాం మేము అండ్ ఇవాల్ ది టీమ్ మోస్ట్ సూపర్ ఫియర్లెస్ మమ్ హుషారాణి గారు మరి ఈ రోజు ఎలిమినేషన్స్ ఉన్నాయి అండ్ మీకు తెలిసినట్టు ఒక్క బ్యాచ్ కూడా లేదు మన దగ్గర ఇప్పటి వరకు మన దగ్గర ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి సూపర్ మామ్ సెట్ ని వదిలి వెళ్ళిపోవడానికి మరి ఏమనుకున్నారు అప్పుడు అన్ని ఛాన్సెస్ ఉండకపోవచ్చు ఎలిమినేట్ అయ్యేవి ఆవిడ బాగా ఆడతారు ఇవాళ అంటారా నాకు చెప్పారు బాగుంటారు కదా మీరు I will try. I will try. Most fearless ante bayam anedi mi asalu matallo gaani ekkada daniki anipinchoddu. Okay na gurtundi kada inko sari remind chestunna mi andarki last semi finals. For a change ippudu ye game chesina ivala anchors ga meeru ok sari చూపిస్తే డెమో చేస్తే చేసినప్పుడు మొత్తం గేమ్ లో నేను ఒంటికాలతో ఆడి వాళ్ళందరికీ చూపిస్తాను ఫైనల్స్ కి ఎవరు వెళ్ళబోతున్నారు అంటే మీ ఐదుగురులోంచి నలుగురు వెళ్తారు కాబట్టి మేము ఇద్దరు ఫైనల్స్ కి వెళ్ళాం కాబట్టి ఆల్రెడీ ఫైనల్స్ లోకి వెళ్ళిపోయాం యు నో ఆల్రెడీ ఫైనల్ కాస్ట్యూమ్ కూడా కుట్టిచ్చేసుకున్నాం కాబట్టి మేము వెళ్తాం ఫైనల్స్ సో ఈ ఐదు నుంచి ఎనీ డిలే మోస్ట్ ఫియర్లెస్ మామ్ సూపర్ ఫియర్లెస్ మామ్ ఈ రోజు కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేద్దాం యాజ్ యూజువల్ 3 రౌండ్స్ ఉంటాయి 3 రౌండ్స్ అందరూ 5 మామ్స్ ఆడతారు సెకండ్ రౌండ్ లో ఓన్లీ 4 మామ్స్ ఆడతారు థర్డ్ రౌండ్ లో ఇద్దరు మామ్స్ మాత్రమే ఆడతారు అండ్ థర్డ్ రౌండ్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో షీ విల్ బి ది సూపర్ ఫియర్లెస్ మామ్ పూర్వ జన్మలో మీరు టీచరా పూర్వ జన్మలో నేను న్యూస్ రిపోర్టర్ అంటారు టీచర్ అంటారు అప్పుడప్పుడు చాలా అంటారు చాలా మంది ఇలా ఫీల్ అయ్యారా అయితే ఓకే పాపులర్ ఓకే సో ఫస్ట్ రౌండ్ కి వచ్చాం మనం ఫస్ట్ రౌండ్ మీలో ప్రతి ఒక్కళ్ళు ఆడతారు ఈ రౌండ్ ని మీ ఐదుగురులోంచి ఒక్కొక్కళ్ళుగా ఆడితే ఇది కూడా లాస్ట్ సెమీఫైనల్స్ లాగే టైమింగ్ బట్టి ఉంటుంది ఎవరు ఫాస్టెస్ట్ గా ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ పొజిషన్ లో ఉంటారు అండ్ రౌండ్ పేర్ వచ్చేసి చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది ఇట్స్ కాల్డ్ థ్రిల్లింగ్ వీల్ ఎస్ అదే ఈ థ్రిల్లింగ్ వీలు దీన్ని మిమ్మల్ని కట్టేస్తాం మీ రైట్ హ్యాండ్ ఫ్రీ ఉంటుంది మీ మీ లెఫ్ట్ హ్యాండ్ లాక్ చేసి ఉంటుంది కీ మీ చేతిలో ఉంటుంది ఈ చేతిలో ఉన్న కీ తో ఈ లాక్ ను ఓపెన్ చేసుకుని హ్యాండ్ ఫ్రీ చేస్తాం అది 360 డిగ్రీస్ తిరుగుతూ ఉంటుంది రౌండ్ చాలా ఫాస్ట్ గా స్లో తిప్పుతారా చాలా స్లోగా అసలు తిప్పుతుందా అని మీరు మమ్మల్ని అడుగుతారు ఎక్కువసేపు తిప్పడం వల్ల బుర్ర కరెక్ట్ ప్లేస్ లోకి వస్తుందని మా ఫీలింగ్ అదలో ఇంకో మలుపు ఈ రోజు బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి నాకు ప్రదీప్ కి ఎందుకో ఆకాశవాణి వర్షం పడేలాగా ఉందని అనిపిస్తుంది చాలా త్వరలో పడబోతుంది కానీ ఎందుకో దాంట్లో సూపర్ మామ్స్ మాత్రమే తడుస్తున్నారు తడవబోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి సో ఈ ఐదుగురు నుంచి ఫస్ట్ ఎవరు వస్తున్నారు ఫస్ట్ రాబోతున్న మామ్ వచ్చేసి అసలు ఫియర్లెస్ నాకు ఎలాంటి ఫియర్ లేదని ముఖంలో అచ్చు కొట్టడం ఇలా కనిపించేది ఒక్క మన శ్వేత గారికి కాబట్టి వాట్ ఏ జుజుబి రౌండ్ సంచిల అవడ సూపర్ మామ్ శ్వేత విల్ ప్లే ది ఫస్ట్ రౌండ్ థ్రిల్లింగ్ వీల్ హే 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 హే
శ్వేత గారు హలో శ్వేత గారు మీరు మమ్మల్ని తలెత్తుకునేలా చేశారు ఈ రోజు సూపర్ మామ్ హిస్టరీలో ఫస్ట్ టైం మేము ఇలా గ్యాలరీలో కూర్చొని ఎంజాయ్ చేయబోతున్నాము వాటర్ ఫ్లో చూసావా అంటే చాలా వరకు చాలా సర్కంఫరెన్స్ ని కవర్ చేస్తుంది కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం మనకంటే ఎక్కువ ఆవిడ ఎంజాయ్ చేస్తారు మీకు గేమ్ తెలుసు రొటేషన్ స్టార్ట్ అయిన తర్వాత జేబ్ లోంచి కీ తీసి ఆ లాక్ ఓపెన్ చేసుకోవాలి స్టార్ట్ అయిన తర్వాత ఎంత ఫాస్ట్ గా మీరు లాక్ ఓపెన్ చేసి హ్యాండ్ ఫ్రీ చేసి మాకు వేవ్ చేస్తే వీల్ అవుతుంది అండ్ ఆల్ ది బెస్ట్ సూపర్ క్రేజీ మామీ హియర్ వి గో వాటర్ ఓకే వీల్ ఓకే బాంది చాలా బాంది ఇంకా బాంది 3 2 1 గో ప్రస్తుతానికి అంత ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చూసాక ఈ ప్రదేశంలో జారుతున్న ప్రదేశంలో మేము ఎక్కువసేపు నిల్చోకూడదు కాబట్టి నెక్స్ట్ పార్టిసిపెంట్ ని తొందరగా అప్పీల్ చేస్తాం సో నెక్స్ట్ రాబోతున్నారు సూపర్ ఎంటర్టైనింగ్ మామ్ మంజుల గారు హలో మంజుల గారు ఎలా ఉన్నారు గాల్లో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ సమాధానాలు లేవు సో మీరు రెడీయా Okay. Water. Woo! Super! Rotate. Your time starts in 3, 2, 1, go! అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారని అర్థం యు నెవర్ నో రిజల్ట్స్ లాస్ట్ లో చెప్తాం కాబట్టి గుడ్ లక్ హోప్ ఫర్ ది బెస్ట్ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్ థాంక్యూ సో మచ్ The next star was in the Super Duper Mom. Jaya Hansen, welcome. Srileka Garu. Okay, Srileka Garu. First water, then the wheel is going. 3, 2, 1, go. And then you have to score. Already there are there. All the best. Water. Ah! Hey, expression marindi. Wheel. Three, two, one, go! Okay, yes! Ready, come on! Srileka Garu,
ఫెంటాస్టిక్ అవాడారు అంటే ఇన్ని బ్యాచ్ లు ఎలా వచ్చాయో నేను లేనప్పుడు అనుకున్నాను నేను వీలు వల్ల వాటర్ వల్ల ఇప్పుడు రాబోతున్న మామ్ ఎవరంటే ఈ రౌండ్ నేను నెట్ పరిస్థితుల్లో గెలుస్తాను ద మోస్ట్ ఫియర్లెస్ మామ్ అని అనిపించుకుంటాను అని రెడీగా ఉంది షీఈస్ నన్ అదర్ దెన్ హుషారాణి గారు ఓకే ఉషారాణి గారు విత్ నో డిలే టైటిల్ మనదే ఈ రోజు మోస్ట్ ఫియర్లెస్ మామ్ కమ్ ఆన్ ఎక్స్‌పెక్ట్ అది ఏంటి అంటే భయంతో ఉన్నారు కాబట్టి ఆ ఫియర్లెస్ ఎక్స్‌ప్రెషన్ అలానే భయంతో ఉన్న ఆనందం వల్ల వచ్చిన గౌరవం అది వాటర్ అన్నది వాటర్ ఓకే రొటేట్ తెలిసి మామ్స్ అందరిలో నేను వెయిట్ ఎక్కువ నా వెయిట్ నేను మోసుకోవడం అనేది అక్కడ మీరు పైన ఉన్నప్పుడు ఒక పాట పాడారు ఇంకోసారి పాడండి కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే ఉన్నది కోటి తారలే లలా లలా లలే వాన జల్లులై లలా లలా లలో ఓకే కానీ నేను జీవితంలో ఇది చేయలేదు అనుకోకుండా ఈ గేమ్స్ వల్ల నేను అన్ని చేశాను అని అనిపిస్తుంది నాకు మీ బరువు బాధ్యతలు మీరే మోశారు అండ్ చాలా బాగా ఆడారు అండ్ టైమింగ్ కూడా ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నట్టే మాకు అనిపిస్తుంది కాబట్టి లెట్స్ సీ ఒకసారి అందరి టైమింగ్స్ క్యాలిక్యులేట్ చేసి మరేజ్ గారు కూడా ఆడిసిన తర్వాత వి వెల్కమ్ టు యువర్ ఫైనల్ వెర్డిక్ట్ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు రాబోతున్న సూపర్ డూపర్ మామ్ ఎవరంటే సూపర్ స్కిల్డ్ బ్యాచ్ ని గెలుచుకున్న వన్ అండ్ ఓన్లీ మరేజ్ గారు రౌండ్ సింపుల్ అందరూ ఆడేశారు ఇప్పుడు మీ టర్న్ లాస్ట్ సెమీఫైనల్స్ నాకు తెలిసి మీరు గట్టి పోటీని ఇవ్వబోతున్నారని సో గో టేక్ యువర్ పొజిషన్స్ సారీ శ్రీ ముఖ్య నా వల్ల కావట్లేదు నా వల్ల కావట్లేదు ఇది స్క్రిప్ట్ లో లేదు హలో అయ్యో నేను నిజమే చెప్తున్నాను నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ రౌండ్ నేను ఆడలేకపోతున్నాను నేను ఆడలేను ఎందుకు ఆడలేకపోతున్నారు నాకు అది ఆడాలనిపిస్తుంది అట్ ద సేమ్ టైం నేను చేయలేకపోతున్నాను బాధ లేదు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ నేను లాస్ట్ వీక్ నాకు శ్వేతకి బాల్ ఇచ్చి అది ఏమన్నారు కదా ఫస్ట్ ది బానే ఆడాను తనకి గెలవాలనుంది నాకు గెలవాలనుంది ఆ ఫోర్స్ లో తన షోల్డర్ వచ్చి గట్టిగా తగిలింది ఇంకా
నాకైతే ఆడాలనుంది అయ్యో దివిజా కూడా యాక్చువల్లీ మనీజ్ గారి మీద ఫస్ట్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో బేబీ దివిజా ఇట్స్ ఓకే కదా బెటర్ లక్ నెక్స్ట్ టైం కదా మమ్మీ హెల్త్ చూసుకున్నాం కదా మళ్ళీ నెక్స్ట్ ఆడదాం మనం నీకోసం వాటర్ గేమ్ స్పెషల్గా పెట్టిస్తాను ఓకేనా నెవర్ మైండ్ ఒకసారి మనీజ్ గారికి మనం అందరం బై బై చెప్పేస్తే షీ నీడ్ సమ్ ప్రాపర్ రెస్ట్ నో వరీస్ నో ప్రాబ్లం జస్ట్ ఈ ఒక్క రౌండ్ మాత్రమే మనం ఆడట్లేదు మనం మళ్ళీ ఫినాలేకి రావచ్చు అక్కడ ఆడతాం అదే హంగామా ఈ వన్ వీక్ టైం తీసుకోండి బాగా రికవర్ అయిపోండి మా దివిజ కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అండ్ వచ్చేసేయండి సేమ్ జోస్తో మల్లె పువ్వు డ్రెస్ తీసుకుని ఫుల్ గా తిని బాగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మల్లిజ గారు ప్లీజ్ గో టేక్ రెస్ట్ బాయ్ సే బాయ్ బాయ్ నలుగురు చాలా సూపర్ డూపర్ గా పర్ఫామ్ చేశారు అయితే మేము టైమ్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చూసాము వీళ్ళ నలుగురు నుంచి ఎంత మంది నెక్స్ట్ రౌండ్ ఆడబోరు ఆబ్వియస్లీ అంటే మలేజ్ గారు లేరు కాబట్టి బేసిక్ గా 5-4-2 ఉండేవి ఇప్పుడు ఓన్లీ 4 మామ్స్ ఉన్నారు కాబట్టి ఈ 4 మామ్స్ లో 2 బెస్ట్ మామ్స్ అంటే థ్రిల్లింగ్ వీల్ లో ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేశారో ఆ ఇద్దరు మామ్స్ సెకండ్ లెవెల్ ఆడబోతున్నారు అండ్ ఆ సెకండ్ లెవెల్ లో ఎవరైతే టాప్ చేస్తారో షీ విల్ బి ది మోస్ట్ సూపర్ ఫియర్లెస్ మమ్ అంటే ఇప్పుడు వీళ్ళ నలుగురిలో లీస్ట్ టైం తీసుకున్న వాళ్ళు టాప్ 1 అండ్ 2 ని మనం సెలెక్ట్ చేస్తాం yes exactly ఈ రౌండ్ లో థ్రిల్లింగ్ వీల్ రౌండ్ లో రన్నర్ అప్స్ నెక్స్ట్ రౌండ్ గెలిచిన వాళ్ళలో సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే విత్ ఎ టైం లిమిట్ ఆఫ్ 26 సెకండ్స్ శ్రీలేఖ గారు ఇస్ ప్రమోటెడ్ టు లెవెల్ నంబర్ 2 కంగ్రాట్యులేషన్స్ ఓకే మీరు అండ్ ఇప్పుడు ముగ్గురు మిగిలారు అందులో ఒక ఉషారాణి గారు ఒక మంజుల గారు అండ్ ఒక శ్వేత గారు మరి ఉషారాణి గారు ఈసారైనా ప్రమోట్ అయ్యి మరి బ్యాచ్ కి పోటీ ఇస్తుందా లేదా మంజుల గారా శ్వేత గారా అని మీ ముగ్గురులో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు ఈవిడ కంటే తక్కువ టైం లో లాక్ ఓపెన్ చేశారు సో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు 26 సెకండ్స్ కంటే ఇంకా తక్కువలోనే హాఫ్ ఎ మినిట్ కంటే తక్కువ టైం లోనే ఎవరో లాక్ ఓపెన్ చేశారు ఎవరు ఆ ముగ్గురు ఎవరు వాళ్ళు ఇన్ ఎ టైం లిమిట్ ఆఫ్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఈ ముగ్గురులో ఒక్కళ్ళు ఫినిష్ చేశారు వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నారు అండ్ వాళ్ళు ఇంకెవరో కాదు గోయింగ్ టు కంపీట్ విత్ శ్రీలేఖ గారు ఇస్ అగైన్ శ్వేత గారు కంగ్రాట్యులేషన్స్ ఓకే శ్వేత గారు బట్ మీ ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు బికాజ్ ట్రై చేశారు నాకు తెలిసి ఇంక ఇప్పటి నుంచి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ హస్బెండ్స్ ఎక్కువ డోర్ ఓపెన్ చేస్తున్నట్టున్నారు మీరు బాగా టైం తీసుకుంటున్నారు చాలా ఫాస్ట్ గా ఏ పొజిషన్ లో పెట్టిన వాళ్ళు లాక్ తీసేస్తున్నారు మీ నలుగురులో ఇద్దరు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు ఫియర్లెస్ మామ్ టైటిల్ గెలుచుకోబోతున్నారు బట్ మీరిద్దరులో అండ్ వీళ్ళిద్దరులో ఎవరు ఫినాలేలోకి వెళ్తున్నారో ఇవాళ ఫియర్లెస్ మామ్ టైటిల్ గెలిచిన తర్వాత ఫైనల్ కి ఎంట్రీ వచ్చిన నలుగురు సూపర్ మామ్స్ ఎవరో డిక్లేర్ చేస్తారు ఇప్పుడే అందరూ తాజా వార్త సూపర్ మామ్ సెట్ ని స్విట్జర్లాండ్ కి షిఫ్ట్ చేసిన ప్రదీప్ అండ్ శ్రీముఖి చాలా చల్లగా ఉంది స్విట్జర్లాండ్ తీసుకొచ్చా కానీ స్వెటర్లు తెచ్చుకోనివ్వలేదు స్వెటర్లు స్వెటర్లు ఆర్ నాట్ అలౌడ్ మేము ఫియర్లెస్ అన్నాం కాబట్టి స్విట్జర్లాండ్ లో కానివ్వండి ఎలాంటి ప్రదేశంలో అయినా కానివ్వండి మీరు
ఎనీ కైండ్ ఆఫ్ టార్చర్ ని తట్టుకునే అంత స్టామినా మా సూపర్ మామ్స్ లో ఉందని మేము గట్టిగా చెప్తున్నాం. అందుకే ఈ రౌండ్ సూపర్ కూల్. సూపర్ కూల్ మామ్ ఎవరో తెలుస్తుంది. సూపర్ కూల్ కాదు కదా, సూపర్ ఫియర్లెస్ మామ్ కదా. ఇది కూల్ గా ఉంది కదా. అదే అదే అంటే సూపర్ కూల్ రౌండ్. ఇంకోటి ఏమన్నా ప్లాన్ చేసామో అని అనుకున్నాను. ఇందులో గెలిస్తే కూల్, ది కూలెస్ట్ మామ్. The coolest mom, at the same time she'll be the fearless mom, and also she'll enter into the grand finale. అంటే ఇదే లాస్ట్ స్టెప్ గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టడానికి. ఇక్కడ ఇద్దరు ఆడతారు, ఇద్దరులోంచి విన్నర్ ఫియర్లెస్ మామ్ టైటిల్ గెలుచుకుంటారు. సో ద కాంపిటీషన్ విల్ బి బిట్వీన్ శ్రీలేఖ గారు అండ్ శ్వేత గారు. సో వాట్ ఇస్ లెవెల్ నంబర్ 2? ఇంత ఐస్ ఎనకల పెట్టుకుని ఇంతసేపు చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉందంటే సింపుల్ ఉంటుంది ఈ రౌండ్. ఏం లేదు, మీరు ఈ ఐస్ తో ఫిల్ అయిన మీకు ఒక రూమ్ తయారు చేశాం మేము. అందులో మీరు నుంచుంటారు. లెఫ్ట్ అండ్ రైట్, బ్యాక్, ఫ్రంట్ మీకు ఐస్ ఉంటుంది. విత్ బాటమ్ కింద కాళ్ళ కింద కూడా ఐస్ ఉంటుంది. మీరిద్దరు ఈ రూమ్ లో నుంచుంటారు. మీ చేతులకి కఫ్స్ వేసేస్తాము. దాని కీస్ ఈ రెండు ఐస్ క్యూబ్స్ లో, ఈ ఐస్ బ్లాక్స్ లో ఏదో ఒక దాంట్లో ఉంది. మీకు హ్యామర్ ఇస్తారు, హ్యాండ్స్ లాక్ చేసి. హ్యామర్ తో ఐస్ బ్రేక్ చేస్తే అందులో కీ దొరకచ్చు. ఒకళ్ళు అందులో దొరకకపోతే ఇందులో దొరకచ్చు. ఈ రెండు ఒకళ్ళకి, ఈ రెండు బ్లాక్స్ ఒకళ్ళకి. చల్లిని తట్టుకునే అలవాటు ఏమైనా ఉందా శ్రీలేఖ గారు? చల్లిని తట్టుకోవాలి, ఎనర్జీ పెట్టి ఐస్ బ్లాక్ బ్రేక్ చేయాలి. అందులోంచి కీ దొరికితే తీసుకుని అన్లాక్ కూడా చేసుకోవాలి. అంతలోపు చేతులు కాళ్ళు పనిచేయబడు, మరి కీస్ గుర్తుంటాయో లేకపోతే అసలు సూపర్ మామ్ షో గుర్తుంటుందా ఏముంటుందో మాకైతే తెలియదు. ముందైతే మీద రండి, కమాన్. ఓకే, సో రెండు బ్లాక్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి, అది బ్రేక్ అయ్యాక అందులో కీ దొరకకపోతే నెక్స్ట్ బ్లాక్ లోకి వెళ్ళండి. ఎవరు ఫాస్టెస్ట్ కీ తీసుకుని మీ హ్యాండ్ కప్స్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తారో వాళ్ళే సూపర్ ఫియర్లెస్ మమ్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 1, 2, 3, గో. వామ్మో, నేను పోతా. కమ్ ఆన్. కాదమ్మా, అదేదో గరిటెతో దాల్చిన చక్కెర కొట్టినట్టు అలా మెల్ల కొడితే కొంచెం గట్టిగా ఐస్ రాయి కదా. పాత కాలంలో బట్టలు బాధేవాళ్ళు కాదట, బట్టలు కర్రతో బాధేవాళ్ళట. ఓకే, ఇప్పుడు మీరు ప్యాటర్న్ గా కొట్టచ్చు, ఒక డిజైన్ లో కొట్టుకుంటూ వెళ్ళచ్చు. ఊరికినే అలా సెంటర్ లో కొట్టుకుంటూ వెళ్ళకండి. ఇంకో యాంగిల్ ట్రై చేయండి. అది శ్రీలేఖ గారు సూపర్. ఆల్మోస్ట్ ఒక హోల్ అయిపోయింది అక్కడ. అది బ్రేక్ అయిపోతే మీకు తెలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడ ఉందో అనేది. మధ్యలో కొట్టకండి, కీ అతుకుపోద్ది, కీ వంగిపోద్ది, శక్తితో కొడితే కీ వంగిపోద్ది. అసలు ఇంత అయిన తర్వాత రెండు బ్లాక్స్ లో కీస్ ఉండదంట, పక్కన బ్లాక్స్ లో ఉండాలంట. శక్తి నీ మీద వాడతారా? ఎందుకో శ్రీలేఖ గారి బ్లాక్ లో ఆల్మోస్ట్ కీ దొరికిపోద్దేమో అనిపిస్తుంది మాకు. ఒక్కసారి మధ్యలో నుంచి కాన్సంట్రేట్ చేసి చూడండి, ఒకవేళ హోల్ అయిపోతే. ఆల్రెడీ శ్రీలేఖ గారు చాలా మట్టు కొట్టారు. ఇట్ మైట్ బ్రేక్ ఎనీ టైం. కమాన్ కమాన్ కమాన్. ఇంకా లేదు శ్వేత గారు, ఏమన్నా కానీ ఇప్పుడు బ్రేక్ అయిపోయేలా ఉంది. ఇంకా ఐస్ సో బ్రేక్ అయితే తెలిసిపోద్ది. అయ్యో తన ఆల్మోస్ట్ డన్. గీకండి కావాలంటే. రంపల్లా వాడండి, రంపల్లా వాడండి, కొట్టకర్లేదు. అమ్మో వారినైనా అది పగిలిపోయింది ఆల్మోస్ట్. లేదనిపిస్తే
మళ్ళీ ఇంకోసారి నేను మీకు రిమైండ్ చేస్తున్నాను, ఒకవేళ ఇందులో లేదు అని నెక్స్ట్ బ్లాక్ వెళ్ళొచ్చు, ఎందుకంటే రెండు బ్లాక్స్ కాబట్టి. మీకు డౌట్ వస్తే మారచ్చు మీరు. Come on, Srilekha garu. Don't give up. Come on. Last round. Kaval sister, kuchun kot kot, kuchun. Okay. మీకేమైనా క్లూ కావాలా? ఎందులో కీ ఉందో నాకు తెలుసు మీ ఇద్దరు బ్లాక్స్. రైట్ నౌ మీరు ఏ బ్లాక్స్ అయితే కొడుతున్నారో ఆ బ్లాక్స్ లోనే కీ ఉంది. అండ్ శ్రీరేఖ గారు మీకు సూపర్ అడ్వాంటేజ్, ఇప్పుడు మీరు ఏదైతే స్టార్ట్ చేశారో దాంట్లోనే ఉందంట. సో చూడండి 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 చూడండి. ఇది వెయిట్ కి స్వెల్లింగ్ వచ్చేసింది సార్. కాళ్ళం కప్ప జీర్కి. మరి శ్రీలేఖ గారికి ఏంటో చేతిలో దొరికినట్టు అనిపిస్తోంది, అదేంటి? ఏం లేదు. పాపం ఆడి కీ దొరికింది కానీ వంగిపోయింది. మీకు అది అడ్వాంటేజ్ అవ్వచ్చు, తనకి కీ దొరికింది అయినా దట్ ఇస్ అది వంగిపోయింది మొత్తం కాబట్టి మీరు అంత లోపల కమాన్ కమాన్ బ్లాక్ థ్రెడ్ విత్ కీ. శ్రీలేఖ గారు వి ఆర్ వెరీ సారీ, మీకు దొరికినా కానీ అది కొంచెం ఇంక్లైన్డ్ అయిపోయింది, మీరు మళ్ళీ హ్యామర్ తో దాన్ని పొజిషన్ మార్చి చేయొచ్చు. కమాన్ కమాన్ కమాన్. కీ దొరికిన ఇప్పటి వరకు ఓపెన్ చేయలేకపోయారు. శ్వేత గారు కమాన్ కింద మధ్యలో 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 కమాన్ కమాన్. శ్వేత గారు శ్రీలేఖ గారికి దొరికింది బట్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. కమాన్ కమాన్ అంత లోపల. చూడండి హ్యాండ్ కూడా ఆల్మోస్ట్ స్వెల్ అయిపోయింది, బట్ డెడికేషన్ అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలండి తల్లి. ఆఖరికి కీ దొరికే అండ్ ఐ హావ్ టు టెల్ యూ ప్రదీప్, నువ్వు అత్తడి కాన్సన్ట్రేట్ చేస్తున్నావు బట్ శ్వేత గారు చేస్తున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ వేరే బ్లాక్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఆల్మోస్ట్ హాఫ్ షీ వాస్ డన్. మళ్ళీ ఇంకోసారి కొత్త బ్లాక్ స్టార్ట్ చేసేసరికి ఎనర్జీ మీరు పెట్టారు బట్ లక్ ఫేవర్ అవ్వలేదు. అండ్ ద సూపర్ కూల్ మామ్ అండ్ ద సూపర్ ఫియర్లెస్ మామ్ ఫర్ టుడే ఇస్ వన్ అండ్ ఓన్లీ శ్రీలేఖ గారు. కంగ్రాట్యులేషన్స్ అండ్ ఫోర్త్ బ్యాచ్ సూపర్ మామ్ సీజన్ లో అసలు కన్సిస్టెంట్ గా అసలు అన్ని రౌండ్స్ విన్ అవుతూ బెస్ట్ ఇస్తూ 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 ఈ రోజు ఫోర్త్ బ్యాచ్ కూడా గెలిచేసుకున్నారు. సో ఇట్స్ టైమ్ ఫర్ బ్యాచెస్ నౌ. And tonight, Super Mom, Super Fearless Mom for today is one and only Srilekha garu. Oh,
కంగ్రాట్యులేషన్స్ వన్స్ అగైన్ రుద్రాక్ష విల్ బి సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మీరు ఈ రోజు జరుగుతున్న ఎలిమినేషన్స్ లో ఫుల్ టు సేఫ్ 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 హ్యాపీగా వెళ్ళి కూర్చొని ఇప్పుడు షో ఎంజాయ్ ద షో కంగ్రాట్యులేషన్స్ సూపర్ ఫియర్లెస్ మామ్ మీరు సూపర్ డూపర్ ఎక్సైటింగ్ గా అండ్ చాలా చిల్డ్ గా సూపర్ కూల్ గా కూడా అయిపోయింది మీ అందరికీ తెలిసినట్టు నెక్స్ట్ వీక్ గ్రాండ్ ఫినాలే ఐదు సూపర్ మామ్స్ సూపర్ గా ఆడారు ఫస్ట్ లెవెల్ దాటారు అండ్ సెకండ్ లెవెల్ లో మీ ఇద్దరు ఐస్ పగల కొట్టి కీతో లాక్ ఓపెన్ చేసి చిల్డ్ గారు ఫియర్లెస్ మామ్ టైటిల్ కూడా మీరు గెలుచుకున్నారు సో అందరికీ మేము ముందుగానే చెప్పినట్టు ఈ రౌండ్ లో ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయి అండ్ గ్రాండ్ ఫినాలేలో ఓన్లీ 4 మామ్స్ ప్రమోట్ అవ్వబోతున్నారు అన్ని క్యాలిక్యులేషన్స్ పారామీటర్స్ మీద కౌంట్ చేసి ఫస్ట్ మీ నుంచి సూపర్ మామ్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ పర్సన్ వెరీ ఆబ్వియస్లీ ది బ్యాచ్ మాస్టర్ బ్యాచెస్ వన్ అండ్ ఓన్లీ శిలేజ గారు కమ్ ఆన్ యు ఆర్ ది గ్రాండ్ ఫినాలే ఓకే సో ఫస్ట్ మీరు వచ్చారు ఇప్పటివరకు మీరు ఆడింది ఒక ఎత్తు గ్రాండ్ ఫినాలేలో అందరూ ఈక్వల్ జీరో తో స్టార్ట్ అవుతున్నట్టే ఫినాలేలో ఎవరు పెర్ఫామ్ చేస్తే వాళ్ళే విన్నర్ సింగిల్ స్టెప్ టు ది సూపర్ మామ్ టైటిల్ అండ్ ఆ టైటిల్ కోసం ఈవిడతో పాటు ది నెక్స్ట్ వన్ నెక్స్ట్ కంపీట్ అవ్వబోతుంది ఎవరంటే అండ్ ఇట్స్ నన్ అదర్ దెన్ శ్వేత గారు కంగ్రాట్యులేషన్స్ శ్వేత గారు యు ఆర్ ఇంటు గ్రాండ్ ఫినాలే సూపర్ మామ్ టైటిల్ కోసం మీరిద్దరు పోరాడుతున్నారు అండ్ మీతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు ఫస్ట్లీ మీతో ఇద్దరు వచ్చే లోపల వాట్ డు యు థింక్ శిలేక్ గారు ఆబ్వియస్ ఎవ్రీ ఎపిసోడ్ వాస్ టోటలీ అంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట అండ్ అంటే చూస్తున్నప్పుడు కూడా ఆహా ఇంత టఫ్ గా మేము పర్ఫామ్ చేస్తాం అబ్బా ఎంత బాగుంది ప్రెజెంటేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టార్చర్ ఎవరు ఏంటండి ఇంకోసారి చెప్పండి ఇంత టార్చర్ ఎవరు ఇంత టార్చర్ ఎవరు చేయరు సో ఆ హ్యాపీనెస్ కూడా ఈజీగా హార్డ్ వర్క్ లేని హ్యాపీనెస్ కూడా రాదు కాబట్టి ఈ కిక్ వేరు కదా ఆ కిక్కే వేరప్ప అంటే వన్ థింగ్ ఐ కెన్ సే ఇస్ నేను చాలా హార్డ్ వర్క్ చేశాం దట్ ఓ వి అగ్రీ వి యాక్సెప్ట్ అండ్ మీ తో పాటు ఆల్ ఆఫ్ యు మీ ఇద్దరితో పాటు ఇంకో ఇద్దరు ఉంటారు కదా మీ ముగ్గురులోంచి థర్డ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారంటే షీ ఇస్ నన్ అదర్ దెన్ మీ ముగ్గురులో ఎవరో ఒకరికి రావచ్చా ఛాన్స్ గ్రాండ్ ఫినాలే లోకి మీ ఇద్దరితో పాటు ద థర్డ్ పర్సన్ గ్రాండ్ ఫినాలే లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు ప్లీజ్ మళ్ళీ నువ్వు ఎందుకు ఛాట్ చేస్తున్నావు చెప్పేసి అండ్ షీ ఇస్ మంజుల గారు కమ్ ఆన్ కంగ్రాట్యులేషన్స్ మంజుల గారు యు ఆర్ ఇంటు గ్రాండ్ ఫినాలే ఓకే ఫోర్త్ ప్లేస్ హుషారాణి గారికి అండ్ మలేజ్ గారికి సో మలేజ్ గారు ఏంటంటే ఇంత పీక్ లెవెల్లో లాస్ట్ సెమీఫైనల్స్ వరకు వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్అవుట్ చేయడం అనేది ఓకే ఇట్స్ ఫేర్ ఎనఫ్ కానీ కాంపిటీషన్ ని మైండ్ లో పెట్టుకొని చూస్తే మాత్రం అది ఎంత వరకు ఫేర్ అంటే మాత్రం మేమేం చెప్పలేము బికాజ్ క్వాలిఫై అవ్వక ముందే డ్రాప్ అవుట్ అయ్యారు అంటే నేను క్వాలిఫై అవ్వట్లేదు అన్నారు అటెంప్ట్ కూడా చేయలేదు మీ ఇద్దరు కూర్చున్నట్టే ఆవిడ కూడా డిస్క్వాలిఫై అక్కడ కూర్చునే వాళ్ళేమో సో అడ్వాంటేజ్ మిస్ అయింది ఆడకుండానే వదిలేస్తారు ఓన్లీ అడ్వాంటేజ్ మలేజ గారు హాస్ ఇస్ షీ హాస్ ఎ సూపర్ స్కిల్డ్ బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది తన దగ్గర అండ్ ఈవిడ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రౌండ్స్ ఆడారు సో ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి వెరీ క్లోజ్ వీళ్ళిద్దరిలోంచి కానీ ఇక్కడ మన దగ్గర ఒకటే ఒక ప్లేస్ ఖాళీ ఉంది ఫినాలే ఫినాలే లోకి ఎంటర్ అవుతున్న ఫోర్త్ ఫైనలిస్ట్ ఈస్ ద ఫోర్త్ పార్టిసిపెంట్ ద ఫోర్త్ సూపర్ మామ్ టు ఎంటర్ ఇంటూ గ్రాండ్ ఫినాలే ఈస్ మలేజా గారు ఇస్ నాట్ హియర్ అండ్ షీ డిజర్వ్స్ టు బి ఇన్ ది ఫైనల్స్ అండ్ మీన్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉషారాణి గారు మామ్ ఉషారాణి గారు ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ది స్టేజ్ ఐ యామ్ వెరీ సారీ టు సే దట్ యు ఆర్ అలా సారీ చెప్పొద్దు అసలు నేను ఇప్పుడు దాకా ఇక్కడ దాకా రావడమే నాకు చాలా హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఇంతవరకు పార్టిసిపేట్ చేయడం యాక్చువల్లీ ఏంటంటే మేము అందరం ఆడాము అందరిలో ఎవరో ఒక్కరు ఫైనల్కి వచ్చేవారు కానీ అందరికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు అంటే నాతోనే యాక్చువల్లీ 3 times కదా వి బోత్ వర్ లాస్ట్ ఎక్కువ సార్లు మా ఇద్దరు కాంబినేషన్ ఎక్కువ సార్లు ఉండింది
and she gave me a tough competition. She is actually a winner, actually, we can yes say. So me inspiration tone me tallandaru finale lo super performance istharani anukuntam. Thank you so much for inspiring us. Ante nen first సూపర్ మామ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు నేనేమనుకున్నానంటే చాలా ఈజీగా అనుకున్నా, ఏముంటుంది చిన్న చిన్న గేమ్స్ ఉంటాయేమని. కానీ ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత స్టామినానే కాదు, ఎడ్యుకేషన్ ఉండాలి, ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి, అండ్ జనరల్ నాలెడ్జ్ ఉండాలి, ఇన్ని రకాలు అన్ని రకాలు కలిస్తేనే సూపర్ మామ్. వీళ్ళందరినీ నేను గమనించిన తర్వాత వీళ్ళు కరెక్ట్గా గ్రాండ్ ఫినాలేకి వెళ్ళడానికి కరెక్ట్ పర్సన్స్ అని నాకు అనిపించింది మనస్ఫూర్తిగా. అదే స్పోర్టింగ్ స్పిరిట్ అంటే, ద గ్రేట్ జర్నీ అండ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మా అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషారాణి గారు, థ్యాంక్ యూ సో మచ్, మాకు వండర్ఫుల్ మెమరీస్ ఇచ్చారు అండ్ వండర్ఫుల్ జర్నీ. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ టు యు సూపర్ మామ్, సెల్యూట్ ఉషారాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Yes, you people get ready next week. Four finalists, Srileka Garu, Shweta Garu, Manjula Garu and Maleja Garu are going to compete for Super Mom title grand. In grand finale. So you people don't miss the grand finale of Super Mom. Will Mom start to missiles? Walking partner, Walkman, good friend. Bye-bye. Good night. See you next week. అందమైన పాదాలకు అండగా నిలుస్తాయి వాక్మెట్ ఫుట్వేర్. వాక్ విత్ కంఫర్ట్.